అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, కుక్కపిల్ల కాదేది కవితకు అనర్హమని వెనకటికి ఒక కవి అన్న మాటలను మన ఏపీ ప్రభుత్వం స్ఫూర్తిగా తీసుకున్నట్టుంది. కాస్త మార్పులు చేసి కుక్కపిల్ల, పందిపిల్ల కాదేది ట్యాక్స్కి అనర్హమ అంటోంది. అసలు కుక్కలకి పందులకి ట్యాక్స్లు ఏంటి? ఎందుకు కట్టాలి? ఎవరికి కట్టాలి? కట్టకపోతే ఏం చేస్తారు అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోపై ఓ లుక్ వేయండి. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవో గనక చూస్తే ఇక మీదట మన ఇళ్లల్లో ఉండే కుక్కలకు గాని పందులకు గాని లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. లైసెన్స్ తీసుకున్నప్పుడు ప్రభుత్వం వారు ఒక బ్యాడ్జ్ ఇస్తారు. ఆ బ్యాడ్జ్ని ఆ జంతువుల మెడలో తప్పకుండా వేసి తీరాలి. మరీ ముఖ్యంగా ఈ ఆదేశాలను గ్రామీణ ప్రాంతాల్లో తప్పకుండా పాటించి తీరాలి అంటోంది జగన్ ప్రభుత్వం. దీనిపై వారు చెబుతున్న మాట ఏమిటంటే, కుక్కలు పందుల వల్ల అనేక రకమైన వ్యాధులు వ్యాపిస్తున్నాయని, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. అయితే వ్యాధులు ప్రబలకుండా టీకాలు వేయాలి గాని ఇలా లైసెన్సులు ఫైన్లు వేయడం ఏంటని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే ప్రభుత్వ నిర్ణయాలను తెగ ట్రోల్ చేసేస్తున్నారు. ఒకప్పుడు తెదేపా అధినేత దోమలపై యుద్ధం అంటే ఆయనను అసెంబ్లీ సాక్షిగా ఎగతాళి చేసిన జగన్ ఇలా కుక్కలు పందులకు లైసెన్స్ పెట్టడంతో తెదేపా శ్రేణులకు మంచి అవకాశమిచ్చినట్టయింది. ఇప్పుడు వారు జగన్ తీసుకున్న ఇటువంటి నిర్ణయాలను తెగ ఎండగడుతున్నారు. పైగా కుక్కలనైతే ఎవరైనా ఇళ్లలో పెంచుకుంటారు గాని పందులను పెంచుకుంటారా? పందులను పెంపుడు జంతువుల జాబితాలో చేర్చడం ఏంటని ఎద్దేవా చేస్తున్నారు. పోను పోను గేదెలకు, ఆవులకు, మేకలకు, కోళ్లకు, పిల్లులకు కూడా లైసెన్స్ అంటారేమో అంటూ ప్రభుత్వ విధానాలను తూర్పారబడుతున్నారు. ఒక విధంగా చూస్తే పందులను కుక్కల మాదిరిగా ఇళ్లలో పెంచుకోవడం అనేది మన గ్రామాల్లో చాలా తక్కువ. పందుల కోసం ప్రత్యేకంగా చావిడి వంటివి ఏర్పాటు చేసి పెంచుతారు. అలా పెంచిన వాటిని మాంసానికి విక్రయిస్తారు. అయితే పందులను కుక్కలను కలిపి పెంపుడు జంతువులుగా ప్రకటించి లైసెన్సులు తీసుకోవాలి అని చెప్పడంతో తీవ్ర విమర్శల పాలవుతోంది ప్రస్తుత ప్రభుత్వం. ఇక ఈ ప్రక్రియ విషయంలోకి వెళితే, ఈ లైసెన్సుల విషయంలో ప్రతి గ్రామంలోనూ ఒక కమిటీ ఉంటుంది. ఆ గ్రామ సర్పంచ్ ఆ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తారు. పంచాయతీ సెక్రటరీ దీనికి కన్వీనర్గా ఉంటారు. పశు సంవర్ధక శాఖ అధికారులు, జంతు సంరక్షణ శాఖ అధికారులు కూడా ఈ కమిటీలో ఉంటారు. ఈ కమిటీ వారు గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి, మీ ఇంట్లో కుక్క ఉందా, పంది ఉందా, ఉంటే లైసెన్స్ ఉందా లేదా, లైసెన్స్ ఉంటే వాటి మెడలో బ్యాడ్జ్ ఉందా లేదా అని పర్యవేక్షిస్తారు. ఒకవేళ లైసెన్స్ ఉండి బ్యాడ్జ్ లేకపోతే బ్యాడ్జ్ వేయాల్సిందిగా ఆదేశిస్తారు. అసలు లైసెన్సే లేకపోతే ఆ కుక్కల్ని తీసుకువెళ్ళిపోతారు. వాటిని పంచాయతీ కార్యాలయంలోనో లేక బందుల దొడ్డిలోనో పెడతారు. ముందుగా యజమానులకు 500 రూపాయల ఫైన్ వేస్తారు. అంతేకాదు, ఆ 500 రూపాయల ఫైన్ కట్టి కుక్కను తీసుకెళ్లాలి. ఒకవేళ ఎన్ని రోజులు ఆలస్యం చేస్తే అన్ని 250 రూపాయలు ఫైన్ కట్టాల్సిందే. ఒకవేళ ఆ జంతువులను తీసుకు వెళ్లకపోతే వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తారు. ఏదైనా పరిస్థితుల్లో అలాంటి ఆపరేషన్ చేయడానికి వీలు కాకపోతే జంతు సంరక్షణ సమితి అధికారుల అనుమతి తీసుకుని కారుణ్య మరణాలను వాటికి ప్రసాదిస్తారు. జగన్ ప్రభుత్వం ఇటువంటి విచిత్రమైన పన్నులు వేయడం ఇది కొత్తేమీ కాదు. మొన్నటి వరకు సంవత్సరం అద్దె ప్రాతిపదికన ఉన్న ఇళ్ల పన్నును రిజిస్ట్రేషన్ విలువ ప్రాతిపదికన పన్ను వేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ట్రాఫిక్ రూల్స్ విషయంలో అపరాధ రుసుమును అమాంతం పెంచేసి వాహనదారుల గూబా గుయ్యమనిపించారు. అలాగే ఇళ్లలో మరుగుదొడ్లు కూడా ఒకటికి మించి ఉంటే ఎక్స్ట్రా పన్ను ఉంటుందని చెప్పి ఆశ్చర్యపరిచారు. మొత్తానికి ఏపీ ప్రభుత్వం పన్నుపోటుతో సామాన్యులకు గుండెపోటు వచ్చేలా ఉందని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. ఇక రాజకీయ విశ్లేషకులు మాత్రం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇదే విధంగా కొనసాగించాలి అంటే ఏదో విధంగా ప్రభుత్వానికి ఆదాయం రావాలని, అందుకోసమే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందేమో అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం తటస్థుల ఓట్లు కోల్పోకుండా ఉండాలంటే ఇటువంటి నిర్ణయాలను వెనక్కి తీసుకోక తప్పదని కూడా సూచిస్తున్నారు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా తులసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.